అంటారండి స్వామి, స్వామి అంటారండి స్వామి. హార్టి వెల్కమ్ టు యూ సార్. సెకండ్ ల్యాండ్ ఫిల్, సెకండ్ టైలర్ ల్యాండ్ ఫిల్. థ్యాంక్ యూ సార్. మొదటిగా మన రామకృష్ణ గౌడ్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన టిఎఫ్సిసి చైర్మన్ గారు రామకృష్ణ గౌడ్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలాగే మన టిఎఫ్సిసి వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా వేదిక మీద, అండ్ అలాగే మహేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. షేర్ గారు, ఐ రిక్వెస్ట్ శ్రీ డిఓపి లక్కీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. డిటెక్టివ్ సత్యభామ డిఓగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇక్కడ ఉన్నామంటే ముఖ్య కారణం ఇద్దరు, ఒకరు ప్రొడ్యూసర్, తర్వాత డైరెక్టర్. ఎందుకంటే వీళ్ళిద్దరు ఉంటేనే మనం ఈరోజు ఇక్కడ ఉంటాం కాబట్టి. అండ్ ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నారు. అండ్ డిటెక్టివ్ సత్యభామ పోస్టర్ డిజైనర్ శ్రీ భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే డిటెక్టివ్ సత్యభామ పిఆర్ఓ ఆర్కే చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి అలాగే వచ్చిన పెద్దలందరికీ షాల్వాతో అలాగే మన డిటెక్టివ్ సత్యభామ కో డైరెక్టర్ హబీబ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. డిటెక్టివ్ సత్యభామ డైరెక్టర్ నవి చారి గారిని వేషించండి. అండ్ ఆల్ ది బెస్ట్. వావ్, సూపర్. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సైన్మా ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెంట్ డిటెక్టివ్ సత్యభామ పోస్టర్ లాంచ్, పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది ఇప్పుడు. అండ్ మనం ఇప్పటి వరకు ఈ పోస్టర్ ఎక్కడా చూడలేదు. అండ్ డిఫరెంట్ పోస్టర్ని అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి అవుట్డోర్ యూని కోరుకుంటున్నాం. సో ఈరోజు ఈ చిత్రాన్ని చిత్ర టీజర్ లాంచ్ టీజర్ లాంచ్ అండ్ అలాగే శ్రీ షేర్ గార్ షేర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన హీరో రిహాన్ గారు సార్, మీ ఫాలోయింగ్ మామూలుగా లేదు. బ్యానర్ పైన డిటెక్టివ్ సత్యభామ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శ్రీశైలం గారు, డైరెక్టర్ నవీ చారి గారు. ఈ డిటెక్టివ్ సత్యభామ టీజర్ లాంచ్ కోసం మమ్మల్ని ఆహ్వానించిన నిర్మాతలకు, అలాగే డైరెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన మిత్రులకు, మా టిఎఫ్సిసి వైస్ చైర్మన్ నెహ్రూ గారికి, అలాగే మా టీమా జనరల్ సెక్రటరీ తేజ్ గారికి, ఈశ్వర్ తేజ గారికి, మా నోమరా వైసప్ డైరెక్టర్స్, మా తెలంగాణ డైరెక్టర్స్ జాయింట్ సెక్రటరీ సిరాజ్ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్ అతిథులకు అందరికీ నా నమస్కారాలు. శ్రీశైలం గారు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ మెంబర్, వారు అన్ని విషయాలు నేను ఎప్పుడప్పుడు మాట్లాడుతూ నేను చెప్పిన సజెషన్ల ప్రకారం పాపం ఆయన కంపల్సరీ మంచి పబ్లిసిటీ చేయాలి, మంచి డిస్ట్రిబ్యూటర్ కావాలి, సినిమా అంతటా రెండు రాష్ట్రాల్లో రిలీజ్ కావాలి అనే ఒక మంచి దృక్పథంతో పనిచేసి సినిమాని అంటే మంచి వ్యక్తి చేతిలో పెట్టాడు మా సిరాజ్ గారు.
సిరాజ్ గారు దీన్ని రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నాడు అని ఇప్పటికి చాలా సినిమాలు చేశాడు. ఇది కూడా మంచి సినిమాగా ఉంటుంది ఎందుకంటే డైరెక్టర్ గారు చాలా బాగా అద్భుతంగా ట్రైలర్ అయితే చాలా బాగా ఉంది చాలా బాగా చేశాడు చాలా బాగుంది మూవీ ఎందుకంటే ఆమె ఆల్రెడీ సూపర్ హిట్ సినిమా చేసింది సోనీ అగర్వాల్ గారు శవంతి బృందావన్ కాలనీ ఏఎం రత్నం కొడుకు హీరో అందులో చాలా పెద్ద సినిమా పెద్ద హిట్ అయిన సినిమా తర్వాత దీంట్లో వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి మంచి అవకాశం ఉంది హిట్ అయ్యే అవకాశం ఉంది దీనికి మంచి పబ్లిసిటీ చేయాలనే ఆలోచనలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇలాంటి సినిమాల్ని ఇప్పుడు ప్రస్తుతం ఆడవాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలపైన దీన్ని చేసినటువంటి సినిమా కాబట్టి తప్పకుండా ఇలాంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండే ఇన్సిడెంట్లను తీసుకొని చేస్తే తప్పకుండా సినిమా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సినిమాలో ఎవరు ఉన్నారు అనే దానికంటే ముఖ్యం కథ ఎంత బాగుంది అనే దాన్నే చూస్తారు ఎక్కువ ప్రేక్షకులు. కథ తప్పకుండా బాగుంటే దాన్ని మలిచిన విధానం బాగుంటే తప్పకుండా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆయన చాలా కష్టపడి ఎంతో ఇష్టంతో ఈ సినిమాని డైరెక్షన్ చేసిన నవీన్ సార్ గారికి డెఫినెట్గా ఇది ఒక పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు, తప్పకుండా నీకు మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటి అంటే కొత్త వరవడి ఉన్న కొత్త టేస్ట్ ఉన్న డైరెక్టర్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం ఉంది. ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద సముద్రం లాంటి ఇండస్ట్రీ. ఎంతమంది నవ్వుకున్న డైరెక్టర్స్ వచ్చినా, హీరోలు వచ్చినా, హీరోయిన్స్ వచ్చినా, టెక్నీషియన్స్ వచ్చినా ఇమిడియట్ పనిచేసుకునే ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ. మీలాంటి వారందరికీ వెల్కమ్ చెప్తా ఉన్నా. తప్పకుండా ఎలాంటి సహకారం కావాలన్నా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా, నా ద్వారా కానీ, మా మెంబర్స్ ద్వారా కానీ ఎలాంటి సహకారం కావాలన్నా తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది. మీకు సిరాజ్ కానీ మీకు కానీ, సిరాజ్ అయితే 100% నా సహకారం తప్పకుండా అడుగుతాడు తీసుకుంటాడు. నేను రాలేకపోతే కూడా రిక్వెస్ట్ చేసే లేదంటే ఏదో టైట్లో తీసుకొస్తాడు కాబట్టి వారికి డెఫినెట్గా మా సహకారం ఉంటుంది. ఈరోజు కూడా మా నేను 7:30కే వెళ్ళాల్సిందో ఫంక్షన్కు లేదని నువ్వు ఎట్టి పరిస్థితిలో రావాలి. మా ఎంపీ మెదక్ ఎంపీ గారి కూతురి ఎంగేజ్మెంట్ ఉండేది, 7:30కే వెళ్ళాలి నేను, కానీ మీరు వచ్చి పోవాల్సిందే అని ఇక్కడ తీసుకొచ్చాడు. తప్పకుండా ఈ సినిమా అంటే ఇంట్రెస్ట్తో, అదే ఇంట్రెస్ట్ శ్రీశైలంలో కూడా నాకు కనిపించింది. ఆయన బాగా తపన పడుతూ నా దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు ప్రతిసారి ఎలా చేస్తే బాగుంటుందన్నా, ఎలా చేస్తే బాగుంటుంది, మీరు సీనియర్స్ కదా నాకు మంచి సలహాలు అన్నట్టు ఆయన కూడా. అంటే వాళ్ళకు సినిమా తీయడం ఒక ఫ్యాషన్ అయితే బిజినెస్ కూడా ఎలా చేయాలని ఒక తపనతో పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతాం. నువ్వు కూడా స్వామి గారు 100% యువర్ సక్సెస్. సినిమా రన్నింగ్లోనే ఇంకో సినిమా చేయాలనే నీకు ఆలోచన వచ్చిందంటే తప్పకుండా నీకు ఫ్యూచర్లో మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఎవరైనా సినిమాను సినిమాగా కష్టపడి ఒక వ్యాపారంగా చేస్తే తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. మనం ఎన్నో ఎంతో మందిని చూసినాం, చాలామంది కూడా అలా వచ్చిన వాళ్ళ ఇండస్ట్రీకి చిన్న ఒక ఒక అడుగుతో ఇండస్ట్రీకి వస్తారు, దాని ద్వారానే రెండో అడుగు వేయడానికి అవకాశం వస్తుంది. దాన్ని మీరు కల్పించుకుంటున్నారు కాబట్టి మీకు మంచి డైరెక్టర్ దొరికాడు, అలాగే మంచి మ్యూజిక్ కూడా బాగుంది, మ్యూజిక్ కూడా బాగా చేశారు. మ్యూజిక్ దానికి తగ్గట్టుగా బాగుంది కాబట్టి మీకు సినిమాకు సోనీ అగర్వాల్ కూడా ప్లస్ అవుతుంది. కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి. అలాగే మా కొత్తగా మా డైరెక్షన్లో జాయింట్ సెక్రటరీ అయిన మా సిరాజ్ గారు కూడా చాలా బాగా చేశారు కాబట్టి ఆయనకు కూడా బాగా డబ్బులు రావాలి. ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి మంచి విజయాన్ని సాధించాలి. ఇందులో ఆల్రెడీ సినిమా స్టార్ట్ చేశాడు కాబట్టి ఇది సక్సెస్ అయితే ఇంకా పెద్ద మంచి సినిమా తీసే అవకాశం ఉంటుంది శ్రీశైలం గారికి, అలాగే డైరెక్టర్ గారికి కూడా మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రేక్షకులు ఇలాంటి సినిమాలని ఆదరించాలి. ఎందుకంటే కొత్త వాళ్ళని ఆదరిస్తే ఇంకా కొత్త కొత్త సబ్జెక్టులు వస్తాయి, కొత్త కొత్త కథలు, కొత్త కొత్త వాళ్ళ ఫీలింగ్స్ వచ్చే విధానంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఇలాంటి సినిమాలను మీరు బాగా సక్సెస్ చేయాలి, ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలు మంచి కథలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తప్పకుండా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి, ప్రేక్షకులు ఆదరించండి. నమస్కారం అండి.
అందరికి నమస్కారం. నేను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ షేర్, అలాగే డిస్ట్రిబ్యూటర్. ఇంకా మొన్ననే నాకు టిఎఫ్సిసిలో ఒక మంచి పదవి ఇచ్చారు, జాయింట్ సెక్రటరీ డైరెక్టర్ అసోసియేషన్ నుంచి. ఇంకా ఈ సినిమా ట్రైలర్ చూసాము ఇందాక. అయితే నాకు ఒకటి అప్పుడు ఏమనిపించిందంటే, ఎప్పుడైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ కాకూడదు. ఎందుకంటే ఒక్క 1 మినిట్లోనే హార్ట్ బీట్ 20-30 నుంచి 1000కి తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఇంత లేదు, ఇంత మ్యూజిక్తోనే చంపేశాడు. అయితే ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ అయితే ఆడియన్స్ థియేటర్లో ఏం అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అనిపించింది నాకు. చాలా దారుణం, ఇంత దారుణంగా మ్యూజిక్ చేయకూడదు. అరే నిజంగా సార్, ఎంత దారుణంగా చేశాడు సార్. తర్వాత మన డైరెక్టర్ నా మంచి మిత్రుడు, నా బ్రదరు, నా ఫ్రెండ్. ఆల్ టైం 24 అవర్స్ టైం మేము కలిసి ఉంటాం, మాట్లాడుకుంటాం. నాది ఏ సినిమా అయినా నాకు సపోర్ట్గా ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడు. నేను మ్యూజిక్ డైరెక్షన్ చేసినా కూడా వచ్చి తనే మొత్తం చేస్తాడు. నేను నా అన్న సినిమా అని చెప్పేసి అయితే ఈ సినిమా చాలా బాగా చేశాడు మనల్ని. ఫస్ట్ ఏంటంటే మా ఇద్దరిది అండర్స్టాండింగ్, అందరికీ అండర్స్టాండ్ అవ్వాలని సినిమాకి, మా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా పనిచేస్తున్నాం స్వామి. ఎవరు కూడా టెక్నీషియన్ చెప్పేసి ఒక ఫీల్ కాకుండా మేము చాలా అందరూ మా ప్రొడ్యూసర్ అని, మా మమ్మల్ని కూడా ప్రొడ్యూసర్ అని చెప్పేసి ఇలాంటి తేడా లేకుండా మా బ్రదర్స్ లాగా పనిచేస్తున్నాం. సినిమా కూడా బాగా వచ్చిందని చెప్పేసి ఈరోజు అందరు అంటుంటే చాలా బాగా అనిపిస్తుంది స్వామి. సామ్ శరణం. ఈరోజు కొంతమంది మా చిత్రంలో నటించిన నటీనటులు కొన్ని వేరే షూటింగ్స్ ఉండడం వల్ల రాలేకపోయారు. సరే, వచ్చిన వారికి అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ సినిమా కష్టపడ్డ మన నవనీచారి గారు, విచ్ చేసిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ. ముందుగా ఈ స్టార్టింగ్ ఒక మంచి కథ డెవలప్ చేసుకొని ప్రొడ్యూసర్ గారు నాకు చేయి, నేను నీ వింటున్నాను, నువ్వు నీ డైరెక్షన్ గోల్ చేసుకో, నేను ఎప్పుడు నీతో ఉంటా, ఒక మంచి హిట్ ఫిలిం చేద్దాం అని ఒక మంచి టీంని ఏర్పరచుకొని, నాకు ఒక టీం ఉంది, నా మంచి టెక్నీషియన్స్ టీం, మా లక్కీ గారు, ఇంకా మా గురువు గారు భాషశ్రీ గారు, అండ్ ఇంకా నా టెక్నీషియన్స్ అంతా ఒక సూపర్ సూపర్ హిట్ కొట్టిన వాళ్ళే ఉన్నారు. అందరు కలిసి ఒక మంచి స్క్రిప్ట్ చేసుకొని సోనియా అగ్రవాల్ గారిని అప్రోచ్ చేయం. తను స్క్రిప్ట్ని చాలా బాగుంది అని ఇంట్రెస్టెడ్గా మాకు అవకాశం ఇచ్చింది. అవకాశాన్ని నమ్మకం నిలబెట్టుకొని సినిమాని చాలా ఇంట్రెస్టింగ్గా మేము ప్యాషన్తో కంప్లీట్ చేశాము. అందులో ఆర్టిస్ట్గా సాయి పంపినేని గారు చేశారు, తను కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఆర్టిస్ట్గా రవి వర్మ గారు కూడా ఉన్నారు, తన రోల్ కూడా మేజర్ రోల్, చాలా బాగా చేశారు. అండ్ అట్ లాస్ట్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక స్టోరీ అంతా చూసుకొని ఒక డిజైన్ ఖచ్చితంగా హిట్ కొట్టాలి. ఇలా ఎవరేమనుకున్నా, ఇది అనుకున్నా కానీ మనం ఎక్కువ షోకేస్ చూపించకపోయినా సింపుల్గా మన సినిమా మాట్లాడుతుంది అనే స్కీమ్ తోటి మేము వెళ్ళిపోయాము. మూవీని ప్రతి నిమిషం ఒక్కొక్క ఇంట్రెస్టింగ్గా ఒక ట్విస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి. ప్రతి ఆడియన్స్ డెఫినెట్లీ కంపల్సరీ థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారండి మూవీ చూసి. అండ్ ఐ హోప్ మీ ఆడియన్స్ అందరు ఆదరించి మూవీని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ రాము గారికి, ఆయన మా గురువు గారు రామ్మోహన్ గారు, తనకి థ్యాంక్ యూ. అండ్ నా ప్రొడ్యూసర్స్ శ్రీశైలం గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ విచ్చేసిన గెస్ట్లు మా షేర్ గారు, నాకు ఎప్పుడు ఇండస్ట్రీలో సపోర్ట్గా ఉంటారు, ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఉన్నా నేను ఇక్కడ అన్నట్టు. సో అది డైరెక్షన్ పరంగా కావచ్చు,
బిజినెస్ పరంగా కావచ్చు, నీ కిట్ విషయంలో నీకు ఎప్పుడు నువ్వు తీసిన మూవీ రాదు, ఎందుకంటే నువ్వు ఒక కంటెంట్ ఉండి కరెక్ట్ జడ్జ్మెంట్తో చేస్తావు. బికాస్ ఐ వర్క్ యాజ్ ఎ టెక్నీషియన్ ఫర్ సో మెనీ మూవీస్, సో చూసి చూసి ఒక స్క్రిప్ట్ పైన ఒక 2 ఇయర్స్ వర్కౌట్ చేసామండి. ఈ మూవీ డెఫినెట్లీ ఖచ్చితంగా థ్రిల్లింగ్ ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను. మూవీ చాలా బాగుంది, దయచేసి అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చిన ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, థ్యాంక్ యూ. అండ్ ఇందులో యొక్క టెక్నీషియన్స్ మా రాంబాబు గారు వర్క్ చేశారు, చాలా థ్యాంక్ యూ. ఆయన సపోర్ట్ కూడా బాగుంది. భాషశ్రీ గారు మా గురువు గారు సార్, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. డిటెక్టివ్ సత్యభామ, డిటెక్టివ్ అనే కంటెంటే ఇప్పుడు హిట్ చేస్తుంది. ఇంతకుముందు మన షేర్ గారు అన్నట్టు శ్రీ శ్రీనివాస ఆత్రేయ, డిటెక్టివ్ నారద, జేమ్స్ బాండ్ బ్రాండ్ ఇది. ఈ ఈ కంటెంట్తో రిలీజ్ అయిన సినిమాలు ఏవి కూడా మనల్ని డిసప్పాయింట్ చేయలేదు. తర్వాత అందరికీ నచ్చిన హీరోయిన్ సోనియా అగ్రవాల్, లైక్ చేయని వారు అంటూ లేరు. చిరంజీవి బృందావన్ కాల్ ఎలా మర్చిపోతాం మనం, అంత మంచి అమ్మాయిని పెట్టి తీశారు. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే నా మిత్రుడు, నా సోదరుడు, నా ఆప్తుడు. ఇతను డైరెక్టర్ అనే దానికన్నా ముందు మంచి టెక్నీషియన్ అని చెప్పాలండి. దగ్గర దగ్గర 400 సినిమాలకి 24 క్రాఫ్ట్స్లో అతనికి ఏ క్రాఫ్ట్ వదిలినా సరే మాన్యువల్గా చేయగలడు, అంత కెపాసిటీ ఉన్న డైరెక్టర్. ఇంత పెద్ద ఇన్ని క్రాఫ్ట్స్ చేసిన అతను ఈరోజు ఇంకో స్టెప్ ముందుకేసి డైరెక్షన్ చేస్తున్నాడు. ఫైనల్లీ ఈరోజు డైరెక్టర్ నవనీత్ చారి గారు కొత్తగా ఉంది, ఇదే ఫస్ట్ టైం అయినా కూడా ఇది రిపీట్ అవ్వాలి, ఎవ్రీ టైం రిపీట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఎంటర్టైన్మెంట్స్లో ప్రొడక్షన్ నెంబర్ 1లో స్టార్ట్ అయిన మా జర్నీ, ప్రొడక్షన్ నెంబర్ 2లో కూడా ట్రావెల్ అవుతున్నాం. నాకు తెలిసి జీవితాంతం ఇలాగే ఉండాలి, ఇలాంటి అవకాశం మాకు ఇవ్వాలి. ఈ సినిమా గురించి మాట్లాడతా, డిటెక్టివ్ సత్యభామ. ఫస్ట్ అక్షరం నుండి మొదలుకుంటే సంతోష్ స్టార్ట్ చేసిన అక్షరం నవనీతనా, నువ్వు ఇచ్చిన కథకు చాలా తను చాలా ప్రాణం పోశారు. దాంతోపాటు ఇంతమంది ముందరికి ఇంత పెద్ద పోస్టర్లు వచ్చినాయని అంటే వెనకాల కూర్చొని ఉన్న మా డిజైనర్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక గొప్ప విషయం మాట్లాడే ముందు మాటలు రావంటారు. విషయం ఏంటంటే చాలామంది ఇక్కడికి వచ్చి ప్రతి ఆడియో ఫంక్షన్ కానీ ట్రైలర్ రిలీజ్ కానీ మేమున్నాం, మేము చేస్తాం, మీకు ఏం కావాలన్నా మేము చేస్తాం అన్నారు. ఎవరేం చేయలే. ఫస్ట్ టైం నేను చూసిన సిరాజ్ భాయ్ని నేను మొదటిసారి యాక్ట్ చేసిన ఫిలిం యాజ్ అ హీరోగా ఆ సినిమాని రిలీజ్ చేసి పెట్టాను. మళ్ళీ అదే మాట ఇదే స్టేజ్ మీద నేను మళ్ళీ వింటున్నాను, అది 100% ఆయన చేస్తాడని నమ్మకం నాకు ఉంది కాబట్టి అది 100% నాకు డిస్కషన్ లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సినిమా అది త్వరలోనే థియేటర్లో. థ్యాంక్ యూ సిరాజ్ భాయ్, థియేటర్లో తీసుకెళ్తే చాలు అది మా హిట్ అయినట్టే సినిమా. సో ఫోటోగ్రఫీ మీరు చూసారు ఎంత బాగుంది అనేసి, అలాగే మ్యూజిక్ చూసారు, డైరెక్ట్ రాంబాబు గారు ఫొటోస్ తీయడానికి ఫొటోస్ లక్కీ బ్రో మీరు ఉంటే ఇంకా లక్ ఉంటుంది అంట, రావాలి కవరేజ్ చేయడానికి చక్కగా మా కవరేజ్ టీమ్ అంతా వచ్చారు, మళ్ళీ మీరు ఇంకా కష్టపడతారు ఇలాగా.